హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్లేకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అని కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు వీడియోలోని కథ భానుదాసు గోదావరి తీరాన పైఠం అనే గ్రామంలో సూర్యోపాసకుడైన బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు అతనికి చాలా రోజుల వరకు సంతానం అయితే కలగలేదు చివరకు ఎలాగైతేనేం సూర్యదేవుని కృప వల్ల ఒక కుమారుడు కలిగాడు ఆ బ్రాహ్మణుడు ఆ బాలునికి భానుదాసు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు భానుదాసుకు ఐదేళ్లు నిండాయి ఒక గురువు వద్ద విద్యాభ్యాసానికి పంపాడు తండ్రి కానీ పిల్లవానికి చదువు మీద శ్రద్ధ కుదరలేదు పాఠాలు వింటున్నప్పుడు కూడా అతని మనస్సు ఎక్కడో ఉండేది అయ్యవారు తండ్రితో ఫిర్యాదు చేశాడు మీ అబ్బాయికి చదువు అబ్బెట్టు లేదు అని తండ్రికి చాలా కోపం వచ్చింది భానుదాసుని ఒక చెట్టుకు కట్టేసి వీపు చీరేట్లు కొట్టాడు సున్నితమైన మనస్కుడు కావటం చేత పిల్లవాడు చాలా కుమిలిపోయాడు తండ్రి తనను మళ్ళా కొడతాడేమోనని భయపడి ఆ రాత్రికి రాత్రే ఇంట్లోంచి పారిపోయాడు ఆ ఊరికి కొంత దూరంలో ఒక అరణ్యం ఉన్నది భానుదాసు నడిచి నడిచి ఆ అరణ్యం చేరుకొని లోనికి చొచ్చుకు వెళ్ళాడు అరణ్యం మధ్య నిర్మానుష్య ప్రదేశంలో ఒక పాడుబడిన గుడి కనిపించింది అది ఎప్పటిదో పాండురంగని మందిరం భానుదాసు మండపంలో కూర్చొని ఎలాగో అలా గడగడా వణుకుతూ రాత్రి వెళ్ళబుచ్చాడు తెల్లవారింది పగటి వెలుగులో ఆ కీకారణ్యం మరింత భయంకరంగా కనిపించసాగింది ఇంతలో మందిర గర్భంలో ఉన్న పాండురంగని విగ్రహం భానుదాసు కంట పడింది ఒక్కసారిగా బాలునికి జ్ఞానోదయం కలిగినట్లయింది పూర్వజన్మ సంస్కారం వెల్లువుగా పొంగి వచ్చింది అతను గురువు చెప్పిన పాఠాలే శ్రద్ధగా వినడు కానీ బాలునికి పాండురంగణ్ణి మాత్రం స్థుతించసాగాడు ఈ విధంగా మధ్యాహ్నమయ్యేటప్పటికీ బానుదాసు ఆకలి దప్పులతో సొమ్మసిల్లాడు అయినా అతడు తన దీక్ష విడవనే లేదు ఇంతలో ఎవరో భానుదాసు అని పిలిచినట్లు వినిపించింది బయటకు వచ్చి చూసేటప్పటికీ ఒక గొల్లవాడు పాలచెంపు చేత పట్టుకొని నిలబడి ఉన్నాడు నాయనా నిన్ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది చాలా మంచిగా పాడుతున్నావు అయితే ఈ చెంబులో పాలు ఉన్నాయి కొంచెం పుచ్చుకుంటావా అని ఆ గొల్లవాడు ఎంతో ఆప్యాయతగా భానుదాసు అడిగాడు భానుదాసు మొదట కొంచెం సందేహించాడు కానీ ఆకలికి తాళలేక ఆ చెంబు పుచ్చుకొని పాలు గటగటా తాగేశాడు గొల్లవాడు తన త్రోవన వెళ్ళిపోయాడు అప్పటి నుంచి ఆ గొల్లవాడు రోజూ మధ్యాహ్నం అయ్యేసరికి వచ్చి భానుదాసుకి చెంబుతో పాలు తీసుకువచ్చి ఇచ్చిపోతుండేవాడు భానుదాసు మాత్రం భగవద్ధ్యానం చేసుకుంటూ మైమరచి మధుర స్వరంతో పాటలు పాడుతూ దినాలు క్షణాలుగా గడవసాగాడు ఆ గొల్లవాడెవరో ఈ విధంగా రోజూ పాలు తీసుకువచ్చి తనకెందుకు ఇచ్చిపోతున్నాడో అతడు ఆలోచించనే లేదు భగవంతుని ధ్యాసలో నిమగ్నుడై ఉన్న అతనికి ఇది ఆలోచించే వ్యవధి కూడా లేకపోయింది ఆ గొల్లవాడు సాక్షాత్తు ఆ పాండురంగడేనన్న సంగతి అతనికి తెలియదు ఈ విధంగా సంవత్సరాలు దొరలిపోయాయి భానుదాసు ఆ అడవిలోనే గొల్లవాని రూపంలో పాండురంగడు తెస్తున్న పాలతోనే పెరిగి పెద్దవాడయ్యాడు ఇలా ఉండగా ఒక రోజున పైఠన గ్రామానికి చెందిన కట్టెలవాడొకడు కట్టెల కోసం భానుదాసు ఉంటున్న అడవిలోకి వచ్చాడు ఆ పాడుబడిన గుడికి దగ్గరలోనే కట్టెలు కొడుతుండగా అతనికి అమృతతుల్యమైన కంఠంతో భక్తి పరవశమైన మధురగాను వినిపించింది ఆ పాడుతున్నవాడెవరు అని ఆలోచిస్తూ అతడు గుడి వద్దకు వెళ్ళి తొంగి చూశాడు అతనికి తేజోమయుడైన భానుదాసు ధ్యానానిమగ్నుడై కనిపించాడు ఆ కట్టెలవానికి తమ గ్రామంలోని వాడే బ్రాహ్మణుడు పుత్రుడొకడు పారిపోయిన సంగతి తెలుసు అందువల్ల వెంటనే అనుమానం కలిగి తిరిగి వెళ్ళి భానుదాసు తల్లిదండ్రులకు ఈ వార్త తెలిపాడు వెంటనే వారంతా కాళ్లకు రెక్కలు కట్టుకు వచ్చినట్లుగా అక్కడకు వచ్చి వాలారు భానుదాసును చూసి నాయన ఇన్నాళ్ళు ఎక్కడున్నావురా అని కౌగిలించుకున్నారు తరువాత ఇంటికి తిరిగి రమ్మని బలవంతం చేయసాగారు కానీ భానుదాసు తండ్రి నేను ఈ మందిరం విడిచిపెట్టి రాలేను అన్నాడు ఎలాగైతే మేము అన్నాహారాలు మాని ఇక్కడే ప్రాణాలు విడిచేస్తాం నిన్ను వదిలి మేము బతకలేము అన్నారు తల్లిదండ్రులు అప్పుడు భానుదాసు ధ్యాన నిమగ్నుడై పాండురంగణ్ణి తలుచుకున్నాడు రంగదేవుడు అతనికి ధ్యానంలో సాక్షాత్కరించి భానుదాసు నీవు ఇంటికి తిరిగి వెళ్ళి గృహస్థుడవై తల్లిదండ్రుల ఇష్ట ప్రకారం నెరవేర్చు రాజయోగులైన జనకాదుల వలె నీవు కూడా ఐహిక జీవితంలో మునిగి తేలుతోనే సిద్ధిని సాధించగలవని ఉపదేశించాడు ఇక భానుదాసు ఇంటికి తిరిగి వెళ్ళటానికి అభ్యంతరం పెట్టలేదు తల్లిదండ్రుల సంతోషానికి మితి లేకపోయింది ఈ విధంగా భానుదాసు ఇంటికి తిరిగి వచ్చి సుఖంగా కాలయాపన చేయసాగాడు యుక్త వయసు రాగానే తల్లిదండ్రులు అతనికి వివాహం చేశారు కాలానికి అతని తల్లిదండ్రులు గతించారు సంసార భారమంతా భానుదాసు అక్కడే మోయవలసి వచ్చింది ఎప్పుడూ దైవ చింతనలోనే మునిగి ఉండి లౌకిక వ్యవహారాలలో జోక్యం కలిగించుకోకపోవటం వల్ల భానుదాసుకి దరిద్రం తప్పలేదు పొట్టగడవటం కూడా చాలా కష్టమైపోయింది అప్పుడు గ్రామస్తులు కొంతమంది కూడి అతని వద్దకు వచ్చి భానుదాసు చతుర్విధ పురుషార్థాలలో అర్థం కూడా ఒకటి కదా భుక్తి లేనిదే భక్తి సాధ్యమా గృహస్థుడైన వాడు తన కుటుంబం సంగతి కూడా ముఖ్యంగా చూసుకోవలసి ఉంటుంది కదా అందువల్ల నీవేదైనా వ్యాపారం చేయరాదా అని సలహా ఇచ్చారు అందుకు భానుదాసు నాయనలారా వ్యాపారం చేయటానికి నా వద్ద పెట్టుబడి లేదే అన్నాడు ఆ విషయమై నీవు సంశయించనక్కర్లేదు మేమంతా చందాలు వేసుకొని నీకు పెట్టుబడి పెడతాము అన్నారు వారు భానుదాసు చాలా బలవంతం మీద దీనికి అంగీకరించాడు అతడు సంశయించటానికి కారణం అసలు వేరే ఉంది వ్యాపారం చేసేవాడు అసత్యమాడడం వంచన చేయడం తప్పదు కదా అనేది అతనికి పట్టిన సందేహం ఏమైనా సరే నేను మాత్రం అసత్యమాడకుండా వ్యాపారం చేస్తాను అని నిశ్చయించుకున్నాడు భానుదాసు ఈ విధంగా భానుదాసు ఇతరుల ప్రోద్బలం మీద ఇతరుల పెట్టుబడితో బట్టలు కొట్టు పెట్టాడు కానీ తాను మాత్రం అనుకున్నట్లే అసత్యమాడటం లేదు కొనటానికి వచ్చిన వారికి వస్తువుల అసలు వెల ఎంతో తాను వేసుకుంటున్న లాభం ఎంతో నిక్కచ్చిగా చెప్పుకొని వచ్చేవాడు దీనివల్ల ఖాతాదారులందరికీ అతని మీద నమ్మకం చాలా కుదిరింది బట్టలు కావలసిన వారంతా అతని వద్దకే రాసాగారు వ్యాపారం బాగా వృద్ధి చెందింది అప్పులన్నీ తీర్చేశాడు పెట్టుబడి పెట్టిన వారందరికీ ఎవరెవరికి ఎంతెంత సొమ్ము ఇవ్వాలో వారికి వారికి ఇచ్చేశాడు భానుదాసు ఇలా డబ్బు గడించటం చూసి వారందరూ అసూయ చెందారు ముఖ్యంగా లోగడ అతనికి పెట్టుబడి పెట్టిన వారందరికీ చాలా కంటగింపుగా ఉంది వారంతా ఇతనికి ఏదో విధంగా కీడు చెయ్యాలని కూడా కోడబలుక్కున్నారు పాపం అమాయకుడైన భానుదాస్కి ఇదంతా తెలియదు ఒకసారి ఈ కుట్రదారులు సరుకుల కోసం భానుదాసుని తమ వెంట రమ్మన్నారు భానుదాసు చాలా రొక్కం తీసుకొని వారు వెంట పయనమయ్యాడు అంతా గుర్రాలెక్కి వెళ్తున్నారు ఆ రాత్రికి వారంతా ఒక సత్రంలో మకాం చేశారు భోజనాలయ్యాక చోట హరికథ జరుగుతున్నది అది విని భానుదాసు తన తోటి వారిని కూడా రమ్మని పిలిచాడు కానీ వారు రామనేటప్పటికీ అతడు ఒక్కడే వెళ్ళాడు అదును చూసి భానుదాసు వెంట వచ్చిన వారు అతని రొక్కం కాజేసి గుర్రాన్ని పారద్రోలారు పిమ్మట తమ తమ గుర్రాలెక్కి గుట్టుచప్పుడు కాకుండా సాగిపోయారు భానుదాసు హరికథ విని తిరిగి వస్తుంటే తోవలో గుర్రం కళ్ళెం పట్టుకొని ఉన్న ఒక మనిషి కనిపించాడు అది తన గుర్రమే నా గుర్రం నీకెలా చిక్కింది నీవెవరు అని అడిగేలోగానే ఆ వ్యక్తి తన డబ్బు సంచి కూడా తీసి ఇచ్చి మాయమైపోయాడు ఈ చోద్యానికి అబ్బురపడుతూ భానుదాసు ఎక్కి సత్రం వద్దకు వెళ్ళాడు అతడు తన వెంట వచ్చిన వారెవరిని చూడలేకపోయాడు ఎందుకంటే అక్కడ తన వెంట వచ్చిన వారెవరూ లేరు వాళ్ళ కోసం వెతుకుతూ కొంత దూరం పోగా ఒక ఏటి ఒడ్డున వారంతా ఏడుస్తూ మొత్తుకుంటూ కనిపించారు భానుదాసు చూడగానే వారంతా ఏడుస్తూ కాళ్ళ మీద పడి క్షమించు భానుదాసు మేమేదో తెలియక నేరం చేశాం అని అన్నారు అసలు జరిగిన విషయమేమిటి అని అన్నాడు భానుదాసు మేము నీ పట్ల అసూయ చెంది నీ డబ్బు దొంగలించి గుర్రాన్ని విడిచి పెట్టాము కానీ దోవలో దొంగలు పైనబడి మమ్మల్ని హింసించి దోచుకున్నారు భగవంతుడే మమ్మల్ని ఈ విధంగా శిక్షించాడు అన్నారు అప్పుడు భానుదాసు ఇది అంతా ఆ పాండురంగుని మహిమే అని గ్రహించాడు నాయనలారా నాదేమున్నది ఆ పాండురంగుణ్ణి వేడుకోండి అతడే మిమ్మల్ని మన్నిస్తాడు అని ఉపదేశించాడు అప్పటి నుంచి భానుదాసు వ్యాపారం కట్టిపెట్టి తన కాలమంతా భగవద్ధ్యానంలోనే వినియోగించసాగాడు ఈ విధంగా అతను తన వ్యాపారాన్ని ఆపేసి భగవన్ నామ స్మరణలో మునిగిపోయాడు ఈ విధంగా భానుదాసు అనే ఈ కథ సమాప్తమైంది ఇలాంటి ఎన్నో కథల కోసం వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో ఎన్నో వీడియోలు ఉన్నాయి అలాగే రాబోతున్నాయి కూడా మీరు వాటిని డైలీ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అని కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు అలాగే ఈరోజు వీడియోలోని కథ అయిన భానుదాసు కథను రచించింది ఆర్ఎల్ దీక్షితులు ఈయన కడప జిల్లాకి చెందినవారు ఈ విధంగా భానుదాసు అనే కథ అయితే సమాప్తం అయిపోయింది మీరు ఈ కథని చూసి వెళ్ళిపోవడం మాత్రమే కాకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకు కూడా మా వీడియో చూపించాలనుకుంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి ఎన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్